హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 6:20 అవుతుంది. ఇవాళ చాలా తొందరగా లేచాను, ఎందుకంటే షూట్కి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు తొందరగా లేచి బ్రష్ చేసుకొని పొద్దున్నే టీ తాగేసి ఇంకా టిఫిన్ చేసి అండ్ ఇంక కాస్ట్యూమ్స్ సర్దుకోవాలండి. అండ్ ఇంకోటి బట్టలు కూడా కొంచెం వాష్ చేయాలి, అవి ఉన్నాయి, అవన్నీ చేయాలి కాబట్టి అందుకే ఇవాళ 6:20 లేచేసాను. చూడండి, ఇప్పుడే లేచాను, ఇంకా బెడ్ మీదే ఉన్నాను పడుకొని. చూశారు కదా, ఇప్పుడు నిద్ర లేచాను. ఇదండి పరిస్థితి. ఇప్పుడైతే బట్టలు వాష్ చేయాలి. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మల్టిపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూడండి, ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ఇంకా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తున్నాను, షూటింగ్ వెళ్ళిన తర్వాత గెటప్ ఉంటుంది, ఈ గెటప్లో కూడా వీడియో తీస్తాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తారని. అదేనండి మీ హలో హర్షిత్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు లేట్ లేకుండా ఇప్పుడు నిద్ర లేచేసాను కాబట్టి ఇంకా టీ పెట్టుకొని తాగిస్తాను, ఓకేనా? చూడండి, అమ్మా, ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అందరికీ కలిసి రావాలి, శుభోదయం. ప్రతి ఒక్కరూ అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాష్ చేయాల్సిన గిన్నెలు కూడా చాలా ఉన్నాయి, బట్ ఇవి కూడా వాష్ చేసేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ టీ తాగాలి, టీ పెట్టుకోవాలి. ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. ఇప్పుడు టీ పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టీ పెట్టేశాను, టీ కాగుతున్నాయి చూడండి. టీ పెట్టేశాను ఇప్పుడే, ఎందుకంటే నిన్న ఈవినింగ్ చేసుకున్న టీ కొంచెం ఉన్నాయండి, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి బాగానే ఉంటుంది. ఎప్పుడు నేను నైట్ పడుకునేటప్పుడు చేశాను కాబట్టి చెడిపోదు టీ, అందుకనేసి ఇప్పుడు అవే మరగబెడుతున్నాను. మరగబెట్టేసి అవే తాగేస్తాను ఇప్పటికైతే, లేదంటే పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటానులే కానీ కిందకి వెళ్ళి ఇంకెందుకులే అనేసి అవే తాగేద్దాము అనేసి అనుకుంటున్నాను. బట్ ఇది తాగిన తర్వాత నేను షూటింగ్కి ఏ కాస్ట్యూమ్స్ తీసుకుని వెళ్తున్నాను ఏంటి అని మీకు చూపిస్తాను. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే టీ కాగుతున్నాయి, నాకు అంతంత మాత్రమే వచ్చండి టీ అయితే, పర్లేదు బాగానే చేస్తాను అనుకుంటున్నాను. మొన్న మా ఫ్రెండ్ కూడా తాగి బాగానే చేసావు, బాగా చేస్తున్నావులే అని చెప్పాడు. అందుకని ఫ్రెండ్స్, టీ ఎలా పొంగుతున్నాయో, నాకేంటంటే టీ బాగా మరగాలన్నమాట, మరిగితేనే తాగబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా ఇదవుతేనే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు ఇది తాగాలి. దీని తర్వాత వచ్చేసి నేను మీకు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకునే కాస్ట్యూమ్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది తాగిన తర్వాత టీ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం లెగంగానే ఏంటంటే వాటర్ తాగాలి. వాటర్ తాగితే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా హెల్దీ కూడా. అందుకనేసి నేను వాటర్ తాగుతున్నాను. ఎక్కువ తాగినా పర్లేదు ఫ్రెండ్స్,
కాకపోతే నేను కొంచెమే నీళ్ళు తాగాను. ఇదిగోండి టీ కొన్ని ఉన్నాయి, చెప్పాను కదా నైట్ నేను ఎక్కువైపోయినాయి టీ అనేసి, అందుకని ఇప్పుడు టీ తాగబోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో విషయం కూడా ఏంటంటే ఫ్రెండ్స్, చూద్దాం ఫస్ట్ టీ బాగున్నాయో లేవో. బాగున్నాయి ఫ్రెండ్స్, చెడిపోలేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ త్వరలో ఒక చిన్న అవార్డ్ ఫంక్షన్ ఉంది, ఆ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. నాకు ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను కదా, ఈరోజు రెడీ ఎలా అవుతానో చూపిస్తాను మీకు వీడియోలో. ఎంత టైం పడుతుంది వీడియోలో మేకప్ అవ్వడానికి, ఎంత టైం పడుతుందో చూడండి, మీరు చూసి మీరే చెప్పండి. 1 అవర్ పడుతుందండి టైము, బట్ కాకపోతే 1 అవర్ వీడియో పెట్టాలంటే చాలా కష్టం కాబట్టి నేను కొంచెం కట్ చేసి పెడతాను వీడియోని. చూడండి ఎంత కష్టం ఉంటుందో. బట్ కాకపోతే లేడీ గెటప్కి చాలామంది ఏంటంటే తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్లీజ్ అండి దయచేసి అలా తప్పుగా ఆలోచించొద్దు. మేము చేస్తుంది కూడా కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. అలా అనుకొని మాకు కూడా సపోర్ట్ చేయండి, ఈ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మల్టిపుల్ వీడియోస్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. అందుకని టీ చల్లారిపోతున్నాయి, అందుకే తాగేస్తున్నా. సిచ్యువేషన్ అయితే ఇదండి. దీని తర్వాత వచ్చేసి కాస్ట్యూమ్స్ చూపిస్తానని చెప్పాను మీకు, ఇప్పుడు కాస్ట్యూమ్స్ చూపిస్తాను చూడండి చూసి.